పూర్వ మహాపుణ్యం నన్ను పెట్టిన 2 లక్షలు ఇచ్చేది నీకని ఇచ్చేస్తాను, తీసుకుని తీసుకురా ఇబ్బంది లేదని చెప్పి మళ్ళీ మెడికల్ సర్టిఫికేట్ ఒటుకెళ్ళి ఎంఆర్ఓ మేడంకి ఇచ్చి తీపెట్టాను. ఏంటంటే మనకి ఎంతో కష్టపడతాను. ఒక భర్త భార్య అంటే మా ఆవిడ ఉన్నదండి, టైలరింగ్ చేస్తే నెలకు 6,000-7,000 చేస్తుంది. నేనున్నాను విశాఖ డైరీ పాలశేఖర్ గారు చేస్తూ ఇది చేస్తాను. ఇదేంటంటే మన తరాల తర్వాత వాళ్ళకి కూడా కమేసలతో అడుక్కున్నాడు ఇంటికి వచ్చి ఎంత ఇస్తాను తెలుసా అండి, 20 రూపాయలు 30 రూపాయలు, 20-30 అంతా 50 ఇచ్చేస్తాను. అలాంటి ఈ రోజుల్లోని ఆశా కార్యకర్తల జీతాలు, అంగన్వాడీల జీతాలు, బల్ల కింద లంచాలు తీసుకునే జీతాలు, అలాంటప్పుడు రాష్ట్రం మొత్తం 13 జిల్లాలోని 9,000 మీసా ఆపరేట్లు ఎవడండి 8 గంటలండి రాత్రి 8 గంటలకు డ్యూటీ చేసాడు. అలాంటప్పుడు చేసినప్పుడు మళ్ళీ గుర్తించాలి కదా, ఉదయం 8 నుండి రాత్రి 8 దాకా ఎవడో పనిచేస్తాడా? 50,000 లక్ష రూపాయలు తీసుకునేవాడు 11 గంటలకు వస్తాడు, 3 గంటలు పోతాడు. ఇంకా సార్ రాలేదు కూర్చోండి అంటారు ఆఫీసుల దగ్గర. మనం అంటే 24 గంటలు సాపులు తీయాలా మీ సేవలు తీయాలి, తీసిపోయి కంప్లైంట్స్ అట మళ్ళీ మళ్ళీ స్పీడ్ బ్యాక్ అట, నేను స్పీడ్ బ్యాక్ అయితే మీ సేవలు ఆగిపోతాయా? మనం ఆగిపోతే 13 జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఆగిపోతాయి. కానీ తూర్పుగోదావరి జిల్లా కంటే బాబు మా బుచ్చిపేట మండలం నుండి ఏర్పాటు చేసి అనకాపల్లిలో పెద్ద పెద్ద ఆజన భవన్ ఉన్నారు అని ఉద్దేశంతో అనకాపల్లి మీటింగ్ ఏర్పాటు చేశానండి. ఏర్పాటు చేస్తే ఏం చేసినారా, శివుడంకర్ సింకోద్దానికి మనం చేసిన ప్రతి పనులు వాట్సాప్ ఫేస్బుక్ లో పంపిస్తారు, పంపించి వాళ్ళ మీద ఒత్తిడి తెస్తే ఉండిపోతే ఎవరు బాబు మేము మీకు మీ దండవరా బాబు, ఒక మనిషి గురించి బతకడం అయితే కుక్కలు బతుకుతుంది, మన గురించి కాదు ప్రజలందరి గురించి బతకాలో, మనం మంచి చేస్తానో చెడు చేస్తానో అందరికీ తెలియాలని ఉద్యోగంతో మీరు విశాఖపట్నం కాదు అమరావతిలో పెట్టినా సరే రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ మీ సేవ చేయాలని ఉద్దేశం లేదు, ఈ మీ సేవ చేసే బతకాల్సి లేదు. ఈ రోజు నేను కారులో వస్తే కారులో వచ్చి చూసిన కారు ఇద్దరు సొంత అనుకోకండి, అద్దీ తెచ్చిన 10 మంది కలిసి ఒక బాబు తూర్పుగోదావరి జిల్లా మాది విశాఖపట్నం జిల్లా అంతా 20 ప్రాంతం అండి, మేమందరం కూడా కోతలకి ఉడుపులకి మేము వస్తాం, మీరే 700-800 కూలిస్తారు. అలాగేదైతే ఈ సంవత్సరానికి 3 పంటలు తూర్పుగోదావరి జిల్లా పండుతుంది, నాకు 3 సెంట్లు ఇల్లు స్థలం ఇస్తే ఇక్కడే ఇల్లు కట్టుకున్న భార్య భర్తలతో ఇక్కడే పంట బతుకొని వచ్చండి, ఆ మీసా చేసుకుంటూ బదులు 3 పంటలు పండే పొలం అన్ని ఉండి వీళ్ళందరికీ డబ్బు గురించో దీని గురించో మీచే ఏర్పాటు చేసి ఏదో సంపాదించాలని మన సోదరుల ముందుకు ఎవరు రాలేదు. ఏంటి ఎన్నాలి ఈ బతుకులు, కాయకాయ కడకాలం బతికే బదులు అవసరం నిలబతితే చాలు మనం, మనం బతికే బతుకు మన నత్తలు ఖర్చు పెట్టి ఎన్ని చేస్తుంటే ఎవరో షాప్ తీయలేదు కంప్లీట్, ఇది తీయలేదు కంప్లీట్, ఇవన్నీ ఎవడండి? అందువల్ల ఏంటంటే మనం ఒకటే మాట ఒకటే బాట, మన అందరినీ ప్రభుత్వ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేస్తే మ్యాక్సిమం దగ్గరికి రీచ్ అయిపోతాం. ఇప్పుడు అనగోడు కానీ ఎవరిని విమర్శించి కాదు, ఒక మంత్రి గారికి మీ సేవల గురించి చెప్తే నాకు తెలియదు అంటారు, నన్ను ఆల్రౌండ్ ఏ డిపార్ట్మెంట్ గురించి చెప్పమంటారు చెప్తాను అడగండి, మంత్రిని విమర్శించాలని కాదు, ఒక మీ సేవ అంతే వ్యవసాయం అంతే రైతు ఏం చేస్తాడు, ఉద్యోగస్తుడు ఏం చేస్తాడు, ఏంటంటే పదవి చేస్తానంటే పదవులు ఎన్ని రోజులు ఉన్నాయి, ఎవరు భారత రాజని అంబేద్కర్ రాశారు, మరి ఎలా అయితే అంబేద్కర్ ఏం రాయాలా, ఆ ఎస్సీల గురించి రాయాలా, మన పీచే గాలికి మతం లేదు, మన త్రాగే నీరుకి మతం లేదు, మనం నివసించిన భూమికి మన మతం లేదు, మన అందరం భారతీయులమే. అదేవిధంగా ఇవాళ మనం అందరం మీ సేవ సోదరులమే. ఇవాళ ఏంటంటే ఈ తూర్పుగోదావరి జిల్లా అంటే అన్నపూర్ణకి వారు పేరు, ఎందుకంటే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి వల్లే మన జిల్లా అంతటికి మనకి 5,000 కూడా మన రాష్ట్రం మొత్తానికి వెళ్తున్నాయి. కూలి చేసుకున్నోడికి లేదువా, కార్మిక చట్టం ప్రకారంగా రోజుకి 400 ఇస్తాను, 600-700 ఇస్తాను, అలాంటిది ఏంటండి 100 రూపాయలకి 200, నా యాలేరు చూస్తే 3 ఊర్లకినే ఇది ఏదో పెద్ద డబ్బు వస్తుంది కోసం పొలారన్నారు, ఏదో కొని మీ సిస్టమ్లో అన్ని సెట్ చేసిన అక్కడ కూర అక్కడ తిరిగేద్దాం అనుకున్నాం, ముందు మీసారి అనుకోద్దు, ఆహా అయితే ఎలాగుంటుంది బాబు. అందువల్ల ఏంటంటే మనల్ని ముందుకెళ్ళేటప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు 10 మంది అనుకుని అవుతారు, కానీ ఏదైనా ఒకరి నుండి మొదలద్ది. అదేవిధంగా ఈ తూర్పుగోదావరి జిల్లా నుండి మొదలైనందుకు మన ఒక్కటే సొల్యూషన్ అండి, ముందు ఒక మండలానికి పంచాయత్ ఒక మండలానికి ఒక అధ్యక్షుడిని సెక్రటరీ నిర్ణయించుకోండి, అంటే నా అభిప్రాయం ప్రకారం చెప్తాను, ఒక అధ్యక్షుడిని
సెక్రటరీ నిర్ణయించుకొని అదే విధంగా నియోజకవర్గ స్థాయిలోకి తెచ్చుకోండి. తెచ్చుకొని అదే విధంగా జిల్లాకే ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ తెచ్చుకొని ఆ సభ్యులు తెచ్చుకొని ఆ విధంగా 13 జిల్లాలు ఏర్పాటు చేసి ఇదే తూర్పుగోదావరి జిల్లాలోని రాష్ట్ర మీసేవ అధ్యక్షుడు మీసేవ సెక్రటరీ సభ్యులందరూ కూడా ఇదే కనకదుర్గమ్మ సాక్షిగా ఇక్కడే ఎన్నుకుందామని ఈ సభాముఖ్యంగా తెలుసుకోవచ్చు. నా ఎల్లయ్య తప్పులతో క్షమించాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన ఈ తూర్పుగోదావరి జిల్లా వాసులందరికీ పేరు 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 జిల్లా